ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతు. వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ విశ్వ బ్రహ్మ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రజాస్వామ్యం అబాస్ పాలైనటువంటి ఆలోచనలో దృష్టి పెట్టుకొని ప్రజలిచ్చినటువంటి ప్రభుత్వం మాట మీద నిలబెట్టుకోలేని పరిస్థితిలో దుందుడు మాటలతోని వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో పెట్టుకొని గత 8 సంవత్సరాల నుంచి విశ్వ బ్రాహ్మణులకు ఏ రకమైనటువంటి లబ్ధి ఇవ్వడమే ఇయ్యలేక అదే రకంగా విశ్వ బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వాన్ని విశ్వ బ్రాహ్మణులందరూ ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు విశ్వ బ్రాహ్మణులు లేకుండా విశ్వము లేదురా అని చెప్పేటటువంటి గతంలో వచ్చినటువంటి వాక్యాలు ఈరోజు గ్రామాలు చూస్తే ప్రతి గ్రామంలో పని లేక కుటుంబాలు నిలబోసుకోలేని పరిస్థితిలో రాష్ట్రపు ఇండ్లు లేని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల మంది విశ్వ బ్రాహ్మణులు ఉంటే ఈరోజు ప్రభుత్వం మాటలతో సరిపెట్టుకొని సమస్యల సాధన గురించి ఏ రకమైనటువంటి సమస్యలు చేపట్టలేకపోయింది. అయ్యా, గతంలో నువ్వు ఏదైతే 250 కోట్ల రూపాయలు ప్రకటించావో 2017లో ఈరోజు వరకు కూడా నువ్వు ఆఫర్ పంచలేదు. అదేవిధంగా ఇతర కులాలకు ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి జనాన్ని మోసం చేయడమే నీ ధర్మం. అది మార్చుకోవాలి. విశ్వ బ్రాహ్మణులారా, మేల్కోండి, మీ హక్కుల సాధనకై ఉద్యమించండి. ఇవాళ విశ్వ బ్రాహ్మణులందరూ కలిసి ఐక్య సంఘం అనే పేరుతోని మండల నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని 18 సంవత్సరాలు పైబడి పండు ముసల వరకు కూడా ఓటేసి గెలిపించిన నాయకత్వాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పి అబ్దుల్ మెట్లో గంగుల కమలాకర్ గారు మీకే ఇస్తున్నాము, మీ యొక్క కార్యక్రమానికి, మీ యొక్క సంఘానికి మేము గుర్తిస్తామని చెప్పిన మాట ఆ మాట వరకే పనిచేస్తుందా? అదే మేము మాట్లాడితే చీటింగ్ కేసు అంటారు. ఆ మాట మీరు మాట్లాడితే ఏమో దేనికి వర్తిస్తుందో అది మీరే పెద్దలుగా గుర్తించాలి. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీశ్రావు గారు హుజూరాబాద్ మీటింగ్లో మాయ మాటలతోని మనిషిని మోసగించినట్టు అవసరాన్ని రీత్యా వాడుకొని సంఘాన్ని పక్కదారి పట్టి ఈ రోజు వరకు సమస్యలను పరిష్కరించలేకపోయాం. అయ్యా, విశ్వ బ్రాహ్మణులనేది ఈరోజు తెలంగాణ రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచే మొదలుకుంటే, మా రోజు వీర నుంచే మొదలుకుంటే, మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచార్యతో పాటు కూడా 35 మంది అమరత్వం పొందారు. ఈ అమరత్వం పొందినటువంటి విశ్వ బ్రాహ్మణ బలిదానాల మీద మీరు కూర్చొని పరిపాలిస్తుంటే విశ్వ బ్రాహ్మణులను ఒక రకమైనటువంటి ఆలోచనతోని వాళ్ళకు మిన్నకు వీరెత్తినట్టు అసభ్యకరమైనటువంటి మాటలతోని నిన్న కాకముండా తలకుట్టులో మాట్లాడిన మాట విశ్వ బ్రాహ్మణులను పోషిస్తానని చెప్పనుకోవచ్చు. మీరు మాట్లాడే మాటను ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే వారి మీద కేసులు పెడతాను, భయభ్రాంతులు గురి చేస్తాను, అధికారం ఉన్నాయని చెప్పి ఇష్టం ఉన్న రీతిలో వాడతాను. అది వెంటనే మీరు ఏదైతే కేసు పెట్టినో, ప్రభుత్వ పరంగా ఏదైతే కేసు పెట్టినో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మాకు ప్రజా ఒక ప్రభుత్వం అనేది అపస్మాల ప్రజాస్వామ్యం అనేది అపస్మాలైందనే ఆలోచనతోని నిన్న గౌరవనీయులైనటువంటి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం మర్యాదపూర్వకంగా కలిసి మా ఉద్యమానికి మద్దతు అయింది, మా ఉద్యమానికి మద్దతు ఇచ్చి మాకు మీరు అది కావాలి, మాకు మీకు తోడై ఉండాలని చెప్పి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ జిల్లా ఎంపీ భారత జనతా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల వారికి, బండి సంజయ్ గారికి మా సమస్యలు వినిపించుకోవడం జరిగింది. మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము. శ్రీనివాస యాదవ్ గారు ఆయన చేసి ఆ కులానికి మేలు జరిగింది. బండి అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు తన కులానికి మేలు చేసాడు. అదేవిధంగా బ్రాహ్మణ వాళ్ళకు మేలు జరిగాయి. అదేవిధంగా రజకులకు కానీ ఇతర కులాలకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతున్నాయి. విశ్వ బ్రాహ్మణులు త్యాగాలలో ముందున్నారు, పోరాటంలో ముందున్నారు, హక్కుల సాధనలో మాత్రం వెనుకబడి ఉన్నాం. ఆర్థిక పరిస్థితి తట్టుకోలేని పరిస్థితిలో
కుటుంబాలు చూస్తారే ఒక్కొక్క కుటుంబాలు చూస్తారే చనిపోయిన తర్వాత ఇంట్లో చేసుకోవడానికి జాగ లేదు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇంట్లో ఇల్లు లేక గ్రామ పంచాయతీ ముందు శవాలు పెట్టుకొని దాన సంస్కారం చేసే స్థితిలో ఉన్నది ఒకప్పుడు విశ్వబ్రాహ్మణులు అనేది ప్రతి ఊరికి ఒక ఇంజనీర్ ఎవరంటే ప్రతి ఊరికి ఇంజనీర్ ఎవరంటే విశ్వబ్రాహ్మణుడి విశ్వబ్రాహ్మణులు లేకుండా ఏం లేదు ఈ రోజు ఐక్య ఫర్నిచర్ పేరుతోని హైటెక్ విధానాల పేరుతో చూస్తే చాలా ఇబ్బంది అయినటువంటి ఆలోచన మూలిక నక్క మీద తాటి పండు పడే విధంగా ఫారెస్ట్ వాళ్ళ దాడులు పోలీసు వాళ్ళ దాడులు ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందులు చిక్కుపోయిన వ్యక్తులకు గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే మా ప్రయత్నాన్ని పక్కన పట్టేయడానికి ప్రయత్నం చేస్తారు అయ్యా విశ్వబ్రాహ్మణ నాయకులారా ఎంగిలి మెతుకులకు నాయకుల దగ్గరికి పోకండి పోరాటం చేసే నాయకత్వానికి ముందుండి కార్యక్రమాలు చేయండి మనిషికి మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఏసీ రూములలో కూర్చొని మాకున్నటువంటి పదవులు వస్తాయని చెప్పి ఆలోచించుకుంటే మీరు కడపలోపై ఉంటారు విశ్వబ్రాహ్మణుల యొక్క ఒక కన్నెల వేస్తే మీరు నాయకులకు పరిమితం అవుతారు విశ్వబ్రాహ్మణ హక్కులకు పరిమితం కారు వెంటనే విశ్వబ్రాహ్మణ కులస్థులైనటువంటి మీ అందరూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా పోరాటం పిలుపునిస్తుంది ప్రజల ద్వారా ఇంకో నాయకత్వం పిలుపునిస్తుంది హక్కుల సాధనలో భాగంగా పిలుపునిస్తుంది దానిలో భాగమై మీ యొక్క బాధ్యతను గుర్తించి విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాటంలో ముందుండాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా చెప్పడం ఇది లేని పక్షంలో ఏదైతే అధికారులకు ఏదైతే అడుగులకు మండలుస్తారో మీ గక్కకే పరిమితం అయితే అవసరం అనుకుంటే విశ్వబ్రాహ్మణుల యొక్క కన్నెర చేస్తే అగ్ని పాలవడానికి కూడా మీకు సిద్ధం అదేదని చెప్పి కూడా తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా హెచ్చరించడం జరుగుతుంది దీనికి వేరే ఆలోచన పెట్టకండి నేను విశ్వబ్రాహ్మణ నా రక్తం విశ్వబ్రాహ్మణ నా కుల విశ్వకర్మ అనే పదంతో మీ హక్కుల పోరాటానికి ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నా రేపు 25వ తారీఖు నాడు అంటే గతంలో దాదాపు నిరాహార దీక్ష చేసాం అదే విధంగా ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎన్నో రకాల వినతి పత్రాలు ఇచ్చాము అదే విధంగా ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము సమస్య సాధనకు ఏ రకమైనటువంటి అడుగులు వేయలేకపోవడం వల్ల నిరాశ చెంది దాదాపు ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనలో రేపు 25వ తారీఖు వరకు మాకున్నటువంటి ఆలోచన 25వ తారీఖు వరకు మా సమస్యలు పరిష్కరించి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి 50 సంవత్సరాలకు పింఛని రిలీజ్ చేసి అదే విధంగా ఉపాధి ప్రతి మండల ఏర్పాటులో 20 ఎకరాల భూమితోని ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుని విశ్వబ్రాహ్మణులకు చైతన్యస్తారని చెప్పి ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి 25వ తారీఖు వరకు ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే విశ్వబ్రాహ్మణులందరూ ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఆడ మగ తేడా లేకుండా యువకులు వృద్ధులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొని చేతిలో జెండా మెడలో దండ కట్టుకొని విశ్వబ్రాహ్మణ హక్కుల సాధనకై ముందుకు నడుస్తారని చెప్పి రోడ్ ఎక్కడానికి సిద్ధమవుతామని చెప్పి కూడా తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా ప్రజలకు పిలుపునివ్వడం విశ్వబ్రాహ్మణ నాయకులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు బండి సంజయ్ గారిని రాష్ట్ర జనతా పార్టీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుల వారికి బండి సంజయ్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇవ్వడంతో మిగతా రాజకీయ నాయకులకు కూడా ఏదైతే మిగతా రాజకీయ నాయకులు కూడా సేమ్ అదే రకంగా తెచ్చుకోండి మా యొక్క బాధ్యత మా హక్కులకు మద్దతు కలుపుతారని చెప్పి ప్రజాప్రతినిధులైనటువంటి ప్రతి ఒక్క నాయకత్వానికి ప్రతి ఒక్క ఉద్యమకారునికి విశ్వబ్రాహ్మణులందరూ దీనికి మద్దతు కలుపుకుంటే ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై విశ్వబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ ఐక్యత విశ్వబ్రాహ్మణ ఐక్యత విశ్వబ్రాహ్మణ ఐక్యత కాసో శ్రీకాంతాచార్య కాసో శ్రీకాంతాచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ రోజు వీరన్న ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.